నమస్తే నా పేరు సందీప్ మీరు చూస్తుంది ఆర్బీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో రోడ్లు సరిగా లేక ఇబ్బందులు పడుతున్న రామనగర్ కాలనీ వాసులు చిట్యాలలో వాక్సిన్ కోసం ఎగబడ్డ జనం తోపలాటలో కిందపడ్డ మహిళ పరకాల జిల్లా కోసం శనివారం బంద్కు పిలుపునిచ్చిన అఖిలపక్షం ధర్నా చేస్తున్న అఖిలపక్షం నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని రామనగర్ కాలనీ 16వ వార్డులో రోడ్ల పరిస్థితి అద్వానంగా తయారైంది చిన్న చినుకు పడితే చాలు రోడ్లు బురదమయంగా మారి ప్రజలకు చుక్కలు చూపెడుతున్నాయి ఇంత జరుగుతున్న అధికారులు నాయకులు పట్టించుకోవట్లేదంటున్న రామనగర్ కాలనీ వాసుల సమస్యపై ఆర్బీ న్యూస్ స్పెషల్ స్టోరీ జిల్లా కేంద్రమైన భూపాలపల్లి పట్టణంలో పలు కాలనీల్లో రోడ్ల పరిస్థితి అద్వానంగా తయారైంది మామూలుగానే వాహనదారులకు ప్రజలకు చుక్కలు చూపించే రోడ్లు వర్షాకాలం వచ్చిందంటే మరింత దారుణంగా తయారవుతున్నాయి ఇలాంటి సమస్యతోనే ఇబ్బందులు పడుతున్నారు భూపాలపల్లి పట్టణంలోని రామనగర్ కాలనీ 16వ వార్డు కాలనీ ప్రజలు భూపాలపల్లి పట్టణంలోని రామనగర్ కాలనీలోని 16వ వార్డులో రోడ్డు నిర్మాణం కోసం శిలాపాలకాలు వేయడంతో పాటు కొబ్బరికాయలు కొట్టారు అధికారులు రాజకీయ నాయకులు ఇది జరిగి 3 సంవత్సరాలు అవుతున్నా ఇంతవరకు పనులు మొదలు పెట్టిన దాఖలాలు లేవు దీంతో చిన్న వర్షం పడిందంటే చాలు రోడ్డంతా బురదమయంగా మారడంతో వాహనాలు వెళ్ళలేక బురదలో నడవలేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు పన్నుల వసూలు విషయంలో ఉత్సాహం చూపించే అధికారులు అభివృద్ధి పనుల విషయంలో మాత్రం అలసత్వం వహిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న రోడ్డు 16వ వార్డుల రామనగర్ ఉన్నది ఈ రోడ్డుకు కనీసానికి ఏ కాంట్రాక్టర్ గాని మరి దీని అత్తారు పోదారు ఫోటోలు తీసుకుంటారు అన్నీ చేస్తారు రోడ్ ఎట్లా ఏదేవిధిగా ఉన్నది అట్లే ఉంటుంది దీన్ని పట్టించుకునే ఆదులు లేడు మూడు సంవత్సరాలు ఇప్పుడు 2-3 సంవత్సరాలు అవుతుంది స్పీకర్ వచ్చిండు దీనికి కొబ్బరికాయ కొట్టిండు ఆ కొబ్బరికాయ కొట్టినప్పుడే కనబడరు అప్పటి నుంచి అయితే ఎవరు కనబడతలేరు మరి అప్పటి నుంచి ఆ రోడ్డు ఎట్లా ఏదో విధిగా అట్లే ఉంది కనీసం బండ్లు ఎక్కడానికి కూడా ఇబ్బంది అవుతుంది నడుచడానికి ఇబ్బంది అవుతుంది అన్ని విధాలుగా పడిపోతారు ముసలోళ్ళు కానీ పెద్దోళ్ళు చిన్నోళ్ళు బండ్లు జారిపాడు ఇటువంటివి బాగా ఘోరంగా జరుగుతున్నాయి మరి లైన్ అనేది ఖచ్చితంగా ఎవరు పట్టించుకుంటలేరు దీని గురించి ఎవరు ఏ నాయకుడు కూడా పట్టించుకుంటలేరు మరి ఇంటి పనులు కడతానావు నల్ల బిల్లులు కడతానావు అన్ని కడతానావు మరి ఈ రోడ్డు మాత్రం ఇట్లనే ఉంటుంది మరి దీని గురించి ఏందనేది ఆలోచించి మీరే ఏదైనా ఒకటి చేయాలని రామనగర్ కాలనీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అనేక సార్లు కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లినా ఎమ్మెల్యేకు వివరించిన మున్సిపల్ చైర్మన్ మున్సిపల్ కమిషనర్ కు తెలిపినా పట్టించుకోవట్లేదంటున్నారు స్థానిక కౌన్సిలర్ ఇప్పటికైనా స్పందించి సంబంధిత కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకొని పనులు తొందరగా జరిగేలా చూడాలని అంటున్నారు భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో రామనగర్ కాలనీలో మరి 16వ వార్డులో 4వ లైను ఇప్పటి వరకు మరి రోడ్డు బీటీ రోడ్ ఎత్తామని ఇప్పటికి 4 సంవత్సరాలు అవుతుంది మరి ఈ కాలనీకి పల్లె నిద్రలో భాగంగా మరి మాజీ స్పీకర్ మసినాచార్య గారు సార్ వచ్చి ఇక్కడ శిలపలకం వేసి ఈ రోడ్డు శంకుస్థాపన చేసి మరి మేము యుద్ధ ప్రాతిపదికన చేస్తాం ఇది ఒక్కటే రోడ్డు మిగిలినదని మరి చెప్పిపోయిండ్లు అదేవిధంగా ఎమ్మెల్యే గారు కూడా వచ్చి నేను ఒక వారం 10 రోజులు లేపిస్తానని మరి వెళ్ళిపోయిండు ఇప్పుడు కూడా రాలేదు మరి ప్రతిసారి అనేక సార్లు కౌన్సిల్ మరి హాల్లో మేము కూడా మీటింగ్లో మాట్లాడినప్పటికీ కూడా మరి కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో ఇప్పటి వరకు ఈ రోడ్డు మరి నిర్మాణం చేపట్టలేరు మరి గత సంవత్సరాల నుంచి గడిచినా కానీ ఇంతవరకు ఈ రోడ్డు అనేది నిర్మాణంలోకి రాలేదు మరి పైన కౌన్సిలర్ గారు కూడా మరి దీని మీద మరి ఫండ్ కూడా రిలీజ్ అయినా కానీ చేయడానికి మరి విముఖత చూపి నేను చెయ్యా చేతులెట్టి వెళ్ళిపోయిండు మరి ఫండ్ అట్లనే మిగిలిపోయింది మేము గెలిచిన కాంచాలి పదే పదే ఎన్నిసార్లు మొరపెట్టుకున్న కౌన్సిలర్ మరి కౌన్సిల్ మీటింగ్లో కానీ మరి మున్సిపాలిటీలో కానీ కమిషనర్కి చెప్పినా చైర్మన్కి చెప్పినా వైస్ చైర్మన్కి చెప్పినా ఎమ్మెల్యే గారికి కూడా చెప్పినా మరి రేపు మా పని దాటవేస్తున్నారు మరి ఎందుకు ఈ పాలనా వర్గం ఉన్నదా లేదా లేకపోతే మరి ఉండో లేటానే పారిపోయినలా మరి పనులు చేయడానికి భూపాలపల్లిలో పరిస్థితి అది అగమ్య గోచరంగా ఉన్నది ఎక్కడ చూసినా రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి ఈ ఒక్క కాలనీ కాకుండా అనేక కాలనీలలో ఈ రోడ్లన్నీ బురదమయమై మరి ఇష్టారాజ్యంగా పనులు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవస్తున్నారు రోడ్ల మీద ఇప్పటికైనా పాలక వర్గం సోయచ్చి కళ్ళు తెరిచి మరి ఏది బీటీ రోడ్లు లేని ఏరియాలల్లో 30 వార్డులల్లో మరి రోడ్లను వెంటనే యుద్ధ ప్రాతిపదికన వేయించి ఈ వర్షాకాలంలో మరి
తల్లులు కానీ పిల్లలు కానీ అనేక వాహనదారులు కానీ మరి పడుతున్నారు లేస్తున్నారు రేపు మరి ఇట్లా జరుగుతూ పోతే ఉంటే చనిపోయే అవకాశం ఉంటాయి ఈ రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరుగుతాయి కాబట్టి వెంటనే మరి స్పందించి జిల్లా కలెక్టర్ గారు వెంటనే మరి ఈ స్పందించి వారికి తక్షణమే పనులు చేయాలని ఆదేశం ఇవ్వాలని మేము కోరుకుంటూ అలాగే పాలక వర్గానికి హెచ్చరిస్తున్నాము మరి తక్షణమే యుద్ధ ప్రాతిపదికన ఈ వర్కులు ఈ రోడ్లు చేయకపోతే రానున్న రోజుల్లో మరి మున్సిపల్ ఆఫీస్ ముట్టడిస్తామని హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తున్నాము। ఆ రోడ్డుపై ప్రయాణించాలంటేనే వాహనదారులు ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అనే భయాందోళనకు గురవుతున్నారు। ఓవైపు ఎగుడు దిగుడు రోడ్డు మరోవైపు భారీ వర్షాలతో ఏర్పడ్డ గుంతలో వాహనదారులకు ప్రాణ సంకటంగా మారాయి। వాహనదారులకు చుక్కలు చూపెడుతున్న జయశంకర్ భూపాలపల్లి జిల్లా జాతీయ రహదారిపై ఆర్బీ న్యూస్ ప్రత్యేక కథనం। వర్షాలతో గుంతలమయంగా మారిన జయశంకర్ జిల్లా జాతీయ రహదారి మరింత ప్రమాదకరంగా ఎగుడు దిగుడు రోడ్లు రోడ్డుపై ప్రయాణించాలంటేనే జంకుతున్న వాహనదారులు ప్రమాదాలు జరగకముందే మరమ్మతులు చేయించాలంటున్న ప్రజలు ఇక్కడ మనం చూస్తుంది జయశంకర్ జిల్లాలోని జాతీయ రహదారి। ఇటీవల కురిసినటువంటి వర్షాలతో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి ఇప్పుడు ప్రమాదకరంగా మారింది। జాతీయ రహదారి కావడం వల్ల నిత్యం ఈ రోడ్డుపై లారీలతో పాటు వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి। అయితే ఇటీవల కురిసినటువంటి వర్షాలతో రహదారి గుంతలమయంగా మారింది। ఈ రోడ్డుపై ప్రయాణించాలంటేనే వాహనదారులు ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనేటటువంటి ఆందోళనలో ప్రయాణించాల్సినటువంటి పరిస్థితి నెలకొంది। ప్రతి ఏడు కూడా ఏకదాటిగా వర్షం పడితే రోడ్డు అద్వానంగా మారుతుంది। రోడ్డుపై ఏర్పడినటువంటి గుంతలు ప్రయాణికుల పాలిట ప్రమాదకరంగా మారాయి। ఇంతకుముందు కూడా ఇలాగే గుంతలు ఏర్పడితే అధికారులు ప్రజాప్రతినిధులు తాత్కాలిక మరమ్మతులు చేయించారు। అయితే తాజాగా మళ్ళీ వర్షం పడడంతో రోడ్డు పాడైపోయింది। మోరంచపల్లి నుంచి జిల్లా కేంద్రం వరకు దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది। ఇంకా రాత్రిపూట ప్రయాణం ప్రయాణికులకు మరింత ఇబ్బందిగా మారింది। గుంతల్లో వర్షపు నీరు నిలిచి అది గమనించకుండా వెళ్ళినట్లయితే ఇక అంతే సంగతులు। రోడ్డు గుంతలమయం కావడంతో ఇబ్బందులు పడుతున్నటువంటి వాహనదారులకు ఎగుడుదిగుడుగా మారినటువంటి రోడ్లు మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి। వీటి వల్ల అనేక రోడ్డు ప్రమాదాలు కూడా సంభవించాయి। కొంతమంది గాయాల పాలైతే మరికొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు। ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు ప్రమాదాలు జరగకముందే స్పందించి రోడ్డుకు తాత్కాలిక మరమ్మతులు చేయించాలని ప్రజలు కోరుతున్నారు। జయశంకర్ జిల్లాలోని జాతీయ రహదారిపై ప్రయాణించాలంటేనే వాహనదారులు హడలెత్తిపోతున్నారు। ముఖ్యంగా వారం రోజుల పాటు కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా జయశంకర్ జిల్లాలోని జాతీయ రహదారిపైన మరి గుంతలు ఏర్పడ్డాయి। పెద్ద పెద్ద గుంతలు ఏర్పడడం వల్ల వాహనదారులు ప్రయాణించేటటువంటి వాహనదారులు ఎవరైతే ఉంటారో మరి ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ప్రయాణించాల్సినటువంటి పరిస్థితి నెలకొంది। ఇక్కడ ముఖ్యంగా మోరంచ నుంచి మొదలుకుంటే అదేవిధంగా జయశంకర్ జిల్లా కేంద్రం వరకు కూడా ఇదే పరిస్థితి నెలకొంది। పెద్ద పెద్ద గుంతలమయంగా రోడ్డు అంతా మారింది। అయితే ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందనేటువంటి భయాందోళనలో ఇక్కడ ప్రయాణికులు ప్రయాణిస్తున్నారని చెప్పుకోవచ్చు। ముఖ్యంగా ఇప్పుడు కేటీపీపీ నుంచి అదేవిధంగా మన ఏదైతే ఏరియా ఆసుపత్రి సింగరేణి ఏరియా ఆసుపత్రికి వెళ్ళేటటువంటి మార్గంలో ప్రస్తుతం మనం ఉన్నాము। ఇక్కడ చూడొచ్చు రోడ్డు పరిస్థితి ఏ విధంగా మారిందో। మరి ఇక్కడ భారీ వర్షానికి కావచ్చు మరి గత రెండు రోజులుగా కురిసినటువంటి వర్షాలతో ఇక్కడ రోడ్డు మొత్తం కూడా పెద్ద గుంతగా ఏర్పడింది। ముఖ్యంగా ఆ రోడ్డు మొత్తం కూడా గుంతగా ఏర్పడడం వల్ల మరి పెద్ద పెద్ద వాహనాలు కూడా రావడం అనేది చాలా ఇబ్బందిగా మారింది। ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు। మరి ఇక్కడ ప్రస్తుతం మనం చూడొచ్చు గుంత ఎంత పెద్దగా ఉందో, దీంతో ఏదైతే వాహనాలు మాత్రం ఇక్కడ చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు। నిత్యం ఈ రోడ్డుపైన వాహనాలు ఎక్కువగా ఉంటుంది, రద్దీ ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు। ముఖ్యంగా ఏదైతే దేశానికే తలమానికంగా నిలిచేటటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఒకవైపు, అదేవిధంగా నల్ల బంగారాన్ని అందించేటటువంటి సింగరేణి గనులు మరోవైపు, అదేవిధంగా విద్యుత్ ఉత్పత్తిని అందించేటటువంటి కేటీపీపీ ఒకవైపు, ఇలా చెప్పుకోదగ్గ సంస్థలు ఇక్కడ జయశంకర్ జిల్లాలో ఉన్నాయి। దీంతో రద్దీ ఎక్కువగా ఉంటుంది। అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ పెద్ద పెద్ద గుంతలు ఏర్పడడం వల్ల మాత్రం వాహనదారులు మరి చుక్కలు చూస్తున్నారనే చెప్పుకోవచ్చు। ముఖ్యంగా లారీల రాకపోకలు ఇక్కడ ఈ రోడ్డుపైన ఎక్కువగా సాగుతుంటాయి, దీంతో
దీంతో ఎవరైతే ద్విచక్ర వాహనదారులు అయితే మాత్రం చాలా భయాందోళనలో ఇక్కడ ప్రయాణం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇసుక లారీలు కావచ్చు, అదేవిధంగా ఏదైతే బొగ్గును తరలించేటటువంటి లారీలు కావచ్చు, ఇంకా ఏదైతే యాష్ లారీలు కావచ్చు, ఇట్లా లారీల వేగాలు ఇక్కడ అతివేగంగా వెళ్ళడం వల్ల కూడా ఇక్కడ ప్రమాదాలు జరిగేటటువంటి అవకాశాలు లేకపోలేదు. అయితే గతేడాది కూడా ఇలాగే ఉండేది పరిస్థితి. ముఖ్యంగా భారీ వర్షాల కారణంగా పెద్ద పెద్ద గుంతలు ఈ రోడ్డుపైన ఏర్పడ్డాయి. అయితే అప్పుడు స్పందించినటువంటి అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు ఇక్కడ తాత్కాలికమైనటువంటి అంటే మరమ్మతులు చేయించారు. అయితే ఇప్పుడు ఈ వర్షాలకు ఇప్పుడు రోడ్డు మళ్ళీ ఇలా పెద్దగా గుంతలమయంగా మారడంతో ఇప్పుడు వాహనదారులు మాత్రం చాలా ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసుకోవచ్చు, మరి రాత్రి వేళల్లో గనక ప్రయాణించాలంటే మరి ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా కూడా పెద్ద ప్రమాదం అనేది జరుగుతుందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఓవైపు జాతీయ రహదారికి సంబంధించి గుంతలు ఒకవైపు ఉంటే ప్రమాదకరంగా మారితే మరోవైపు ఎగుడు దిగుడుగా మారినటువంటి రోడ్డు కూడా చాలా ప్రమాదకరంగా పరిణమించిందని చెప్పుకోవచ్చు వాహనదారుల పట్ల. ఏదైతే జయశంకర్ జిల్లాకు సంబంధించి పెద్ద పెద్ద కంటైనర్లు కావచ్చు, లారీల వేగం కావచ్చు ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడ రోడ్డు అంతా కూడా మరి ఎగుడు దిగుడుగా కూడా మారింది. ఎగుడు దిగుడుగా మారినటువంటి రోడ్డు వల్ల కూడా ఇప్పటికే ఇటీవలి కాలంలో ప్రమాదాలు కూడా చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా కాటారంలో చూసుకున్నట్లయితే కనుక ఇప్పటికే రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. అదేవిధంగా రోడ్డు ప్రమాదాలతో గాయాలపడ్డటువంటి వారున్నారు. అదేవిధంగా మరి మరణాలు కూడా సంభవించాయని చెప్పుకోవచ్చు. ఇలా రోడ్డు ప్రమాదాలతో ఏదైతే గుంతలమయంగా మారినటువంటి రోడ్డు వల్ల కావచ్చు, ఎగుడు దిగుడుగా మారినటువంటి రోడ్డు వల్ల కావచ్చు, మరి వాహనదారులు తమ ప్రాణాలను కోల్పోతున్నారు. మరి ఇప్పటికైనా మరి ప్రాణ నష్టం సంభవించక ముందే మరి ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు స్పందించి రోడ్డును మరమ్మతు చేయాలని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కోరుతున్నారు. కెమెరామెన్ సత్యనారాయణతో జయశంకర్ జిల్లా కేంద్రం నుంచి సమీర్, ఆర్బీ న్యూస్. ఆకుపచ్చని తెలంగాణ ధ్యేయంగా సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. ఈ మేరకు భూపాలపల్లి ఏరియాలో తెలంగాణకు హరితహారంలో భాగంగా సింగరేణి ఆధ్వర్యంలో 500,000 మొక్కలతో సింగరేణి వృక్షోత్సవం కార్యక్రమం జరిగింది. జీఎం శ్రీనివాస్ అధ్యక్షతన జరిగినటువంటి ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, కలెక్టర్ కృష్ణాదిత్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా వారు మొక్కలు నాటారు. ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వచ్చిన మొదటి సంవత్సరం నుంచే బీళ్లుగా ఉన్నటువంటి భూములను పంట పొలాలుగా ప్రజల యొక్క అవసరాలకు ఉండే విధంగా చెట్లుంటే వృక్ష సంపద ఉంటే దానివల్ల మనకు మంచి ఆక్సిజన్ వస్తుంది, వర్షాలు సకాలంలో వస్తాయి, ఏసీల అవసరం ఫ్యాన్ల అవసరం ఉండదు, కాబట్టి చెట్లను పెంచుకోమని పిలుపునివ్వని ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు కేలుకూల పిలుపుతోటే కాకుండా ప్రతి గ్రామ పంచాయతీకి ఒక నర్సరీ ఏర్పాటు చేసి మరి ప్రతి మరి గ్రామ పంచాయతీ మున్సిపాలిటీలకు వారికి ఇచ్చేటువంటి ఆదాయ కేటాయింపులలో 10% ఖచ్చితంగా పచ్చటి చెట్లను పెంచడానికే ఖర్చు పెట్టాలని నిబంధనలు పెట్టినటువంటి ప్రభుత్వం ఈనాటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్తా ఉన్నా. కాబట్టి ఈరోజు సకాలంలో నాకు గుర్తెరిగి మరి జూలై ఎండింగ్ లోపల చెరువులు మంతళ్ళు పడ్డాయి, శ్రీరామ్ సాగర్ నిండింది. మరి ఈరోజు సకాలంలో వర్షాలు పడ్డేటువంటి సందర్భాలు చూడలే, ప్రయత్నం మొదలైంది కాబట్టి వృక్ష సంపద పెరిగింది కాబట్టి ఈరోజు 15 టెన్షన్ గా వర్షాలు వచ్చే స్థాయికి వచ్చింది. లాస్ట్ 10 బ్యాక్ నుంచి ఎమ్మెల్యే గారు కోఆర్డినేట్ చేసుకుని సిఎస్ఆర్ ఫండింగ్ లో ఒప్పించి 35 కిలోమీటర్ల ఎమ్మెల్యేపి మల్టీ లేయర్ ఎవెన్యూ ప్లాంటేషన్ అంటే భూపాలపల్లి నుంచి పరకాల బార్డర్ వరకు సింగరేణి వరకు ప్లాంటేషన్ చేయడానికి ఒప్పుకున్నారు. కేవలం ఇది మా ఎమ్మెల్యే గారి చొరవ, మా జీఎం గారి చొరవ. థ్యాంక్స్ ఎమ్మెల్యే గారు మనస్ఫూర్తిగా, ఎందుకంటే ప్రతి ఇయర్ మనం చేస్తున్నాం ఎవెన్యూ ప్లాంటేషన్, ఈసారి విజిబుల్గా ఉండాలి, ప్రతి ఒక్క మెయిన్ రోడ్ కూడా కవర్ కావాలని చెప్పేసి ఎమ్మెల్యే గారు చొరవ చూపించేసి మా డైరెక్టర్ సింగరేణి గారితో మాట్లాడి చేయించారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు చేయడం వల్ల ఒప్పుకున్నారు, ఇంకా కొన్ని ఎక్స్ట్రా రోడ్స్ కూడా అడుగుతున్నాము. వన్స్ అగైన్ సింగరేణి జీఎం గారికి థ్యాంక్స్ ఫర్ సపోర్ట్. ఎట్ ద సేమ్ టైం ఏదైతే ఎమ్మెల్యే గారు చెప్పారు చాలా ప్రాక్టికల్గా చెప్పారు, కరెక్ట్గా చెప్పారు. యూకలిప్టస్ మాత్రమే కాదు, ఏవైతే నేటివ్ స్పెసీస్ ఉన్నాయో లాంగ్ రన్ కోసం ఫ్యూచర్ కోసం ఫ్యూచరిస్టిక్ ప్లాన్ చేయండి. మీకు మంచి టీం ఉన్నారు, మీ ఫారెస్ట్ అఫీషియల్స్ కూడా చాలా యాక్టివ్ ఉన్నారు, సేమ్ ఇది కంటిన్యూ చేయండి. ప్రతి ఇయర్ ఆన్ అన్ యావరేజ్ సింగరేణి వారు 5 to 6 lakh ప్లాంటేషన్స్ చేస్తున్నారు, చాలా చక్కగా చేస్తున్నారు. ఇన్ భూపాలపల్లి ఏరియా సో ఫార్ వీ హావ్ ప్లాంటెడ్ 6 hectares plantation over the OB dump company vacant lands and main soil areas so far. For the last 7 years,
For the last 7 years we have done on average 7 lakhs per annum plantation everywhere in the Bhopalpalli area. So this year we have programmed to plant 4 lakh seedings during this area. Out of 4 lakhs, these 2 lakhs will be planted by Singareni College directly, and the other seedings will be given to the government departments and the surrounding villages wherever they are required. ప్రపంచ దేశాలతో ప్రశంసలు అందుకుంటూ తెలంగాణకు దిక్సూచిగా మారిన నాయకుడు కేటీఆర్ అని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. ఈ మేరకు జయశంకర్ జిల్లా కేంద్రంలో మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కాగా ఈ వేడుకలకు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వారితో పాటు ఈ కార్యక్రమంలో వరంగల్ రూరల్ జిల్లా జెడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. అదేవిధంగా క్రీడాకారులకు క్రీడా కిట్లను పంపిణీ చేశారు. షాయంపేటలో మొదలైనటువంటి కార్యక్రమం భూపాలపల్లిలో ఈరోజు ఎంతో ఆనందోత్సాహాల మధ్య కేటీఆర్ గారి జన్మదినాన్ని జరుపుకోవడం జరిగింది. మరి ఈరోజు మనందరం కూడా నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి అంటే, నాయకుడు అనేవాడు ఈ రాష్ట్రానికి ఒక మార్గదర్శిగా ఉండాలి, ఒక డైరెక్షన్, ఒక దిశాదశ ఉండాలి అనేటువంటి పద్ధతుల్లో కేటీఆర్ గారు ఈరోజు రాష్ట్ర మంత్రిగా, తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా తనదైన శైలిలో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపడంలో కావచ్చు, దేశ విదేశాల్లో ఉండేటువంటి పారిశ్రామికవేత్తలను మన రాష్ట్రానికి తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టియడంలో కావచ్చు, నిరుద్యోగ యువతి యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో కావచ్చు, అనేక విషయాలలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ గారు మరి చిన్న వయసులోనే ఈ రోజు భారతదేశం యొక్క దేశమే కాదు ప్రపంచ దేశాల నుంచి కూడా ప్రశంసల జల్లు అందుకునేటువంటి నాయకుడు చెప్పడానికి నేను ఈ రోజు గర్వపడతా ఉన్నా మాట గుర్తు చేస్తా ఉన్నాను. మరి ఈ సందర్భంలో కేటీఆర్ గారు మరి జన్మదినం అనేది చాలా మంది జన్మదినాలు కేకులు కటింగ్ మరి ఏదో దావతులు కాకుండా ఈరోజు సమాజ హితం కొరకు, భావి తరాల యొక్క అవసరాల కొరకు ఉపయోగపడే విధంగా ఆ జన్మదినం నాడు ఒక చెట్టు నాటండి. నేటి చెట్టే ఒక రేపటి వృక్షమైతుంది, ఆ వృక్షమే రేపు అందరికీ మనకు ఆక్సిజన్ అందిస్తుందని పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈరోజు మన నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ప్రతి వాడలో ప్రతి ఇంట్లో కూడా చెట్లు పెట్టే కార్యక్రమం కొనసాగుతుంది. మన భూపాలపల్లి పట్టణంలో కూడా ఈరోజు అందరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషకరం అనే మాటని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు మరి మన భూపాలపల్లి పట్టణానికి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రిగా ఉండేటువంటి కేటీఆర్ గారు, వారు మంత్రిగా ఉండేటువంటి సందర్భంలో ఈ నియోజకవర్గానికి పట్టణానికి దాదాపు 50 కోట్ల రూపాయల నిధులను వారి శాఖ ద్వారా ఇచ్చినందుకు మరి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నాం. మరి ఈరోజు మనందరం కూడా ఆయనకు మంచి భక్తి ఉందే, సర్వమత ప్రార్థనలు కూడా జరిగినాయి, తప్పకుండా భగవంతుని ఆశీర్వాదం ఉండాలి, వారు సంపూర్ణ ఆరోగ్యంగా పరిపాలన దక్షతను పెంచుకోవాలనేటువంటి పద్ధతిలో పూజలు కూడా చేయడం జరిగింది. భూపాలపల్లి ఏరియాలోని కేటీకే వన్ ఇంక్లైన్లో మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను టీబీజీకేఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈరోజు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి కుమారుడు, ఐటీ పరిశ్రమల శాఖ పురపాలక శాఖ మంత్రులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 44 సంవత్సరాలు పూర్తి చేసుకుని 45వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా కల్వకుంట్ల తారక రామారావు గారికి, ఆయనకు మన తెలంగాణ బొగ్గాడి కార్మిక సంఘ పక్షాన, కేటీకే వన్ ఇంక్లైన్ కార్మికుల పక్షాన ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చినాకనే అనేక హక్కులు మనం సాధించుకున్నాం. కార్మికులందరికీ త్వరలో మా పెద్ద నాయకులందరూ వచ్చి చెప్తారు కార్మికులకు తెలంగాణ బొగ్గాడి కార్మిక సంఘం ఏం చేసింది, కార్మికులు ఏమేమి అనుభవిస్తా ఉన్నారు అనేది మా పెద్ద నాయకులు వచ్చినప్పుడు చెప్తారు. కేటీఆర్ గారి నాయకత్వంలో కార్పొరేట్ నియామకాలు కానివ్వండి, కార్పొరేట్ వైద్యం కానివ్వండి, సొంతకి కల కానివ్వండి, డబుల్ బెడ్రూమ్ కానివ్వండి, అదేవిధంగా చూస్తే ఆడపిల్లలకు రెండో మార్పు కానివ్వండి, అదేవిధంగా చూస్తే తెలంగాణ ఇంక్రిమెంట్ కానివ్వండి, అదేవిధంగా చూస్తే పీఎంపీ మస్టర్ కానివ్వండి, మనం వేసుకునే డ్రెస్ కానివ్వండి, అదేవిధంగా చూస్తే చాలా హక్కులు ఇవాళ మనం సాధించుకున్నాం. వట్టి లేని రుణాలు కూడా చాలా మంది ఎంతమందికి అడుగుతా ఉన్నారు. రాబోయే రోజులలో సోమ మంగళవారంలో మన బాయలు ఎంతమందికి వడ్డీ లేని రుణం వస్తాము.
పరకాలను అమరవీరుల జిల్లాగా ప్రకటించాలని శనివారం అఖిలపక్ష నాయకులు పిలుపునిచ్చిన బంద్లో భాగంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అఖిలపక్షం ఇచ్చినటువంటి పిలుపులో వాణిజ్య వ్యాపార సముదాయాలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. పరకాల ప్రత్యేక జిల్లా డిమాండ్తో అఖిలపక్షం నాయకులు పరకాలలో బైక్ ర్యాలీ నిర్వహించారు. పరకాల జిల్లా కోసం ఎమ్మెల్యే పోరాడాలని, లేకపోతే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ప్రధాన కూడలలో పరకాల జిల్లా కోసం అఖిలపక్ష నాయకులు ధర్నా చేపట్టారు. ముక్కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటేందుకు వచ్చినటువంటి ఎమ్మెల్యే ధర్మారెడ్డి అఖిలపక్షం పిలుపునిచ్చినటువంటి బంద్ పట్ల అసహనం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కాన్వాయ్ను చూసి అఖిలపక్షం నాయకులు ధర్మారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ధర్నాను అదుపు చేసే క్రమంలో పోలీసులకు అఖిలపక్షం నాయకులకు వాగ్వాదం జరిగింది. అనంతరం అఖిలపక్షం నాయకులను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా బంద్లో భాగంగా వ్యక్తిగత దూషణలు చేసినందుకు, ట్రాఫిక్కు అంతరాయం కలిగించినందుకు అఖిలపక్షం నాయకులను అరెస్టు చేసినట్లు పరకాల ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. జిల్లా సాధన కోసం గత వారం రోజులుగా పరకాల పట్టణంలో అఖిలపక్ష ఏర్పడి రకరకాల కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. వాళ్ళకి మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే, ప్రజాస్వామ్య విధంగా ముందు పర్మిషన్ తీసుకొని మీరు కార్యక్రమాలు చేసుకోవాలి తప్ప వితౌట్ ఇన్ఫర్మేషన్ తోటి మేము అక్కడ ధర్నా చేస్తాం, ఇక్కడ రాష్ట్ర రద్ద చేస్తాం, జిల్లా సాధన పెట్టి ఇతర వ్యక్తిగతకి దూషించకపోతే మాత్రం కేసులు నమోదు చేసి మరి వారిని అరెస్ట్ చేయడం జరుగుతుంది. గతంలో కూడా అఖిలపక్ష వారి మాట్లాడడం జరిగింది. వాళ్ళకి స్పష్టంగా వాళ్ళకి తెలియజేసి శాంతియుతంగా మీరు చేసేటువంటి నిరస కార్యక్రమాలకి మేము పర్మిషన్ ఇస్తాము. మరి ప్రజలకి, పాఠశాలలకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా మీరు కార్యక్రమాలు చేసుకోవాల్సిందిగా వాళ్ళకి చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈరోజు బస్టాండ్ సెంటర్ పథకాల్లో వాళ్ళు రోడ్డు మీద ఉండి మరి వచ్చేపోయే వారిని ఆడుకుంటూ రాష్ట్రాలకు చేయడం జరిగింది. ప్రయాణికులకి అదేవిధంగా పోయేటువంటి ఇతర ఎగ్జామ్ పోయే విద్యార్థులు కానీ ఇందులో కూడా ఆటంకం వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి వాళ్ళందరినీ కూడా మేము ముందస్తు అరెస్ట్ చేసి ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా మంతని మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ చైర్పర్సన్ పుట్ట శైలజ మొక్కలు నాటారు. ముక్కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటినట్లు మున్సిపల్ చైర్పర్సన్ పుట్ట శైలజ తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర గత సారథి గౌరవ కేసీఆర్ గారు మరి గత తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక హరితహారంలో భాగంగా ఎన్నో వృక్షాలను పెంచడానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు వారి తనయులు మన గౌరవ కేటీఆర్ గారు మంత్రివర్యులు వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని పోటీ వృక్షార్చన కార్యక్రమాన్ని ఈ మంతని మున్సిపాలిటీలో తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా మరి మా యొక్క కౌన్సిలర్లు, కోర్షన్ మెంబర్లు మరియు మున్సిపాలిటీ కమిషనర్ గారు మరియు మా యొక్క అందరూ పనిచేసే మా పని చేసే మా యొక్క సిబ్బంది, మా యొక్క శానిటేషన్ సిబ్బంది అందరం కూడా పాల్గొని ఈ కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని మేము విజయవంతం చేస్తున్నాము. మరి తెలంగాణ రాష్ట్రంలో హరితహారాన్ని పట్టణ ప్రగతిలో భాగంగా తీసుకొని ఇప్పటి వరకు కూడా మా మున్సిపాలిటీలో మేము చెట్లు పెడుతూనే ఉన్నాము, ఇంకా పెడతాము. 40,000 చెట్లను మేము తీసుకున్నాము. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా 3-3 చెట్లు పెట్టవలసిందిగా కూడా మేము పిలుపులు ఇవ్వడం జరిగింది. మరి ప్రెస్ మీడియా సోదరులు కూడా సహకరిస్తున్నారు, వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. పరకాల జిల్లా కోసం పోరాడుతున్న అఖిలపక్షం నాయకులను అరెస్టు చేయడం అన్యాయమని బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయచందర్ రెడ్డి అన్నారు. అన్ని రాజకీయ పెట్టలు, అన్ని ప్రతిపక్షాలన్నీ కలిసి
ఏకత్రాటిపై వచ్చి శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా పరకాల అమరవీరుల జిల్లా కావాలని మరి ఇక్కడ ప్రజల మద్దతుతోని జరుగుతున్న ఉద్యమాన్ని ఈరోజు అణిచే విధంగా అప్రజాస్వామికంగా సాధన సమితి లీడర్లను కార్యకర్తలందరినీ అమానుషంగా మరి అరెస్ట్ చేసే విషయాన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది తీవ్రంగా. పరకాల జిల్లా కావాలనేది ఇక్కడ పరకాల ప్రజల యొక్క చిరకాల వాంఛ. ఇప్పుడు నిజాం ప్రభుత్వం నుంచే పరకాలకు అనేది ఒక స్థాయి గలటువంటి పాత తాలూకా అయితేంది. ఆ రోజునాడు స్వాతంత్రం కోసం కొట్లాడినటువంటి అమరత్వం కలిగినటువంటి స్థలం ఇది. ఎంతోమంది తమ ప్రాణాలను అర్పించినటువంటి స్థలం ఇది. పరకాలకు ఒక విధమైనటువంటి పేరున్నదంటే అది అతిశయోక్తి కాదు. దానికి స్మృతిగానే అమరధామం కూడా కట్టించడం జరిగింది. మరి ఇక్కడ పరకాల ప్రజలు మరి పాత పరకాల తాలూకా ఏదైతే ఉన్నదో దాన్ని బేస్గా చేసుకొని జిల్లా ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో కొట్లాడుతున్నటువంటి విషయం ప్రభుత్వానికి తెలియదా అని భారతీయ జనతా పార్టీ ఈరోజు క్వశ్చన్ చేస్తుంది. మరి గత 11 రోజులు ఇప్పుడు కానీ ఇదివరకు ఎప్పటి నుంచో కూడా రెవెన్యూ డివిజన్ అప్పుడైతే లేకపోతే పాత వరంగల్ రూరల్ జిల్లా ఏర్పాటు చేసినప్పుడు జిల్లా కేంద్రంగానన్నా పెట్టుమని కానీ ఎన్నో డిమాండ్లు చేసినా కూడా ఎందుకో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పరకాలను చులకన చేస్తున్నది. మరి అది అక్కడ రాష్ట్ర ప్రభుత్వమా లేక ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే నిర్లక్ష్యమా మరి ప్రజలు ఈరోజు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రి గారి దృష్టికి రావాలని ఈరోజు పరకాల బంద్ పాటిస్తున్నారు. ప్రశాంతంగా ఉదయం నుంచి పాటిస్తుంటే మరి బంద్ అంటేనే మనకు తెలుసు, బంద్ అంటే అందరూ వాణిజ్య వర్గాలు మిగతాది సంస్థలన్నీ స్వచ్ఛందంగా బంద్పడి మీరు చూడండి ఎక్కడైనా కూడా టోటల్గా బంద్ పాటించారు అంటేనే ప్రజలు ఎంత లీలమై ఉన్నారు, ఈ యొక్క ఆకాంక్షతో ఉన్నారు అనేది మనకు తెలియజేస్తుంది. మరి దాని సందర్భంగా మరి శాంతియుతంగా మరి నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి ప్రజాస్వామ్యం ఇస్ డెమోక్రసీలో రిసెంటిమెంట్ ఇస్ ద రైట్ వాయిస్ ఆఫ్ ద పీపుల్, దాన్ని ఆధారంగానే ఈరోజు నిరసన తెలియజేస్తుంటే మరి అధికారాన్ని మరి అక్కడ పైనుంచి ఒత్తిడా లేక ఇక్కడ పోలీసు వర్గాలు మరి తీవ్రంగా మరి కొట్టుకుంటూ మరి వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది తీవ్రంగా భారతీయ జనతా పార్టీ ఖండిస్తున్నది. కరోనా వ్యాక్సిన్ కోసం చిట్యాల సామాజిక ఆరోగ్య కేంద్రంలో శనివారం తోపులాట జరిగింది. వ్యాక్సిన్ కోసం ప్రజలు ఒక్కసారిగా ఎగబడడంతో హాస్పిటల్లో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. వ్యాక్సిన్ కోసం ఒక్కసారిగా ప్రజలు గుమికూడారు. చిట్యాల మండలంలోని పలు గ్రామాల నుంచి ప్రజలు ఎక్కువ సంఖ్యలో రావడంతో ఆసుపత్రిలో పరిస్థితి అదుపు తప్పింది. కోవిడ్ నిబంధనలు పాటించకుండా ఒకరినొకరు తోసుకోవడంతో తోపులాటలో ఒక మహిళ కింద పడింది. నా పేరు శరత్ కుమార్. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలో గల ప్రభుత్వ హాస్పిటల్లో కరోనా వ్యాక్సిన్ పైన ఎలాంటి అవగాహన లేనప్పుడే 100-150 వరకు వ్యాక్సిన్లు పంపించడం జరిగింది. ఇప్పుడు పూర్తి స్థాయిగా ప్రజలకు కరోనా వ్యాక్సిన్ పైన అవగాహన వచ్చి చిట్యాల మండలంలో ఉన్న 20 గ్రామాల నుంచి వందల సంఖ్యలో వేల సంఖ్యలో ప్రజలు తరలి వస్తున్నారు. అయినప్పటికీ కూడా 100-150 వరకే వ్యాక్సిన్ పంపుతున్నారు. ఇలాంటి అవగాహన లేనప్పుడు 100-150 వ్యాక్సిన్లు పంపించినప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ ఇప్పుడు జనాలు ఎక్కువ సంఖ్యలో వస్తున్నారని తెలిసి కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ అదే 100-150 ఇంజెక్షన్లు పంపించడం వల్ల ప్రజలు తొక్కిసలాటలో ఇబ్బందులు పాలవుతున్నారు. ప్రతిరోజు వ్యాక్సిన్ వేస్తారని, చిట్యాలతో పాటు ఒడితల పిహెచ్సిలో కూడా వ్యాక్సిన్ వేస్తారని చిట్యాల సిహెచ్సి సూపరింటెండెంట్ తిరుపతి చెప్పారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే రోజుకు 100-150 మందికి వ్యాక్సిన్ వేస్తారని ప్రజలు గమనించాలని సూపరింటెండెంట్ కోరారు. చిట్యాల హాస్పిటల్లో మనకు COVID-19 వ్యాక్సిన్ ప్రతిరోజు వేయడం జరుగుతుంది. COVID-19 వ్యాక్సిన్ సంబంధించి ప్రభుత్వ ఆదేశాల అనుగుణంగా 18 సంవత్సరాలు పైబడి ఉన్న వాళ్ళందరికీ కూడా మనం వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ప్రభుత్వం యొక్క నిబంధనల ప్రకారం మాకు ప్రతిరోజు కొంత నంబర్ మాకు కేటాయిస్తారు. కొన్ని రోజులు 100 కేటాయిస్తారు, కొన్ని రోజులు 150, కొన్ని రోజులు 200. సో ఆ కేటాయించిన వరకు మాత్రమే మేము వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. కావున చిట్యాల మండలంలో ఉన్న ప్రజలు చిట్యాలతో పాటు ఒడితల పిహెచ్సిలో కూడా మనకు వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దానికి అనుకూలంగా ఎంతమంది ఉంటే అంతమందే వచ్చి కోవిడ్ నిబంధనలు అనగా మాస్క్ పెట్టుకోవడం, డిస్టెన్స్ సోషల్ డిస్టెన్సింగ్ చేసుకోవడం లాంటి
పాటిస్తూ కోవిడ్ వ్యాక్సినేషన్ వేయించుకోవాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. చాలామంది 100 డోసులు ఉండేసరికి ఒక్కొక్కసారి 200-300 వచ్చి ఇక్కడ హాస్పిటల్లో కొంచెం ఇబ్బంది అవుతుంది. కావున మండల ప్రజలందరూ ఏంటంటే ప్రతిరోజు 100 నుండి 150 మంది వరకు మాత్రమే వచ్చి వ్యాక్సిన్ని సక్సెస్ఫుల్ విజయవంతం చేయడానికి అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా జరిగిన కోటి వృక్షార్చన కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు. కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా రేగొండలోని రూపురెడ్డిపల్లి గ్రామం నుంచి భూపాలపల్లి జిల్లా కేంద్రం వరకు మొక్కలు నాటే కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అనంతరం కేక్ కట్ చేసి రూపురెడ్డిపల్లి నుంచి భూపాలపల్లి వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు వరంగల్ రూరల్ జిల్లా జెడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, అదేవిధంగా ఎంపీపీ జెడ్పీటీసీ సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రి, యువ నాయకుడు, తెలంగాణ ప్రజల ఆశా జ్యోతి కేటీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3 కోట్ల మొక్కలను నాటాలని నిర్ణయించిన నేపథ్యంలో ఈరోజు భూపాలపల్లి జయశంకర్ జిల్లా ఎక్కడి నుంచి అయితే ప్రారంభమవుతుందో నేషనల్ హైవే, అక్కడి నుంచి దాదాపు ఈ నేషనల్ హైవే రోడ్డుతో పాటు ఆర్ఎన్బి రోడ్లు, పిఆర్ రోడ్లు అన్నీ కూడా గ్రామ పంచాయతీలో గ్రామాల్లో ఉండేటువంటి సర్పంచులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా స్వచ్ఛందంగా ఈరోజు 3 కోట్ల వృక్షాక్షణ కార్యక్రమం ఏదైతే ఉందో అందరూ కూడా పాల్గొంటా ఉన్నారు. కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా 3 కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటడం ఆనందంగా ఉందని పరకాల ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి అన్నారు. 3 కోటి వృక్షార్చనలో భాగంగా పరకాల మున్సిపాలిటీలోని పశువుల సంత ఆవరణలో ఎమ్మెల్యే మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, అదేవిధంగా కౌన్సిలర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు గారి జన్మదిన సందర్భంగా మరి పరకాల నియోజకవర్గంలో అన్ని మండలాల్లో అన్ని గ్రామాలలో 180,000 మొక్కలు నాటడం జరుగుతుంది. దీనికి ప్రజలు కూడా మా ముఖ్య కార్యకర్తలు, గౌరవ సర్పంచులు, గౌరవ ఎంపీటీసీలు, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, గౌరవ కౌన్సిలర్లు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈరోజు ఉదయమే నుంచే చెట్లు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలా సంతోషం. ప్రజలు కూడా మేము సైతం కల్వకుంట్ల తారక రామారావు గారికి శుభాకాంక్షలు తెలియడం కొరకు ప్రతి ఒక్కరూ మేము చెట్లు నాటుతున్నాం అని చెప్పి పెద్ద సంఖ్యలో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున చెట్లు నాటడం జరుగుతుంది. దీనికి ఈ సందర్భంగా గౌరవ కేటీఆర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జయశంకర్ జిల్లా డిఎంహెచ్ఓ శ్రీరామ్ అన్నారు. చిట్యాల సిహెచ్సిలో ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లతో డిఎంహెచ్ఓ సమావేశమయ్యారు. సిబ్బంది ఎప్పటికప్పుడు వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ, అదేవిధంగా వైద్యులు పాల్గొన్నారు. వాటి సెంటింగ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ మీటింగ్ నేను ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు 3 కేసులు చూపిస్తున్నాను, మొగులపల్లి, బొడితేర, బెరిసాల నుంచి. సో వీళ్ళేంటంటే కొన్ని ఇచ్చిన సర్వీసెస్ని ఉన్మేషన్ కానీ అండ్రోల్ సైన్స్ కానీ ట్యాబ్లలో ఎంటర్ చేసి హెచ్ఎంఎస్ రిపోర్ట్ కొడితే కానీ సెంట్రల్ రిపోర్ట్ కొన్ని ఎర్రర్స్ ఉన్నాయి. ఆ ఎర్రర్స్ని సరి చేసడానికి ఒక ఇద్దరిద్దరు కేసు వేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తుంది. వీళ్ళు పోయిందంటే బిఎస్సీలో వాళ్ళు మిగతా ఐదు నుంచి ఇస్తారు. సో 90% సబ్ సెంటర్స్ మోర్ దెన్ 90% అంటే ఇంట్రెస్ట్ ఉన్నాయి ఆన్లైన్. ఎక్కడైతే తక్కువ ఉన్నాయో దానికోసం ఈరోజు 4 గంటల వరకు మనం టైం లైన్ పెట్టుకొని హెచ్ఎంఎస్ రిపోర్ట్ని అంటే మీరు ఇచ్చిన సర్వీసెస్ ఏంటి, ఇమ్యునైజేషన్, ఏఎన్సి చెకప్స్, ఐరన్ పోలిక్ యాసిడ్ అన్నీ కూడా మీ మాన్యువల్ ఉన్న బుక్లోది ఈ ఆన్లైన్ సిస్టమ్ తోటి వెళ్ళిపోవాలి. ఒక 3 సబ్ సెంటర్స్లలో కొంచెం తక్కువ ఉన్నది, అది 4 గంటల బిఫోర్ కొట్టేస్తే 100% అయిపోతుంది. దాని గురించి వీళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నారు ఇక్కడ జైపాల్. ఇప్పుడు లచ్చక ముచ్చట్లను చూద్దాం. మునుపటి కాలంలో ఆడవాళ్ళు వంటింటికి అంటుపెట్టుకొని ఉండేది కదా, ఇక ఆ తర్వాత మారుతున్న కాలంతోనే ఆకాశమే హద్దు అనుకుంటా అన్ని రంగాలల్లా మాకు మేమే సాటి అన్నట్టు దూసుకోపోతాళ్ళు. ఇక ఓతాన సుడురి
కుటుంబం కష్టంలుంటే ఆ ఇంట్లుండే ఆడపిల్ల ఎట్లా ఆసరైందో. ఈడ అరకబట్టి పొలం దున్నుతున్న గీ చెల్లె గురించే ముచ్చట. పేరు కారం రమ్య. పేరులా కారం ఉన్నదేమో కానీ చెల్లెకు తల్లిదండ్రులంటే మమకారం ఎక్కువ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం రామచంద్రునిపేట ఊర్లుంటారు. అసలుకైతే హైదరాబాద్లో ఉన్న దోమలగూడ ఏవి కాలేజీలో పీఈటీ కోర్సు చదువుతున్నదంట. కానీ లాక్డౌన్ చేయంగా మొన్నటి దాకా అన్ని బందాయటాళ్లకు ఇంటికి పోయిందట. ఆయన తగిప్పుడు చెల్లె వాళ్ళ ఇంట్లోళ్లకు కరుణొచ్చిందంటునులా. ఒక దిక్కు వాళ్ళకు చేసి పెట్టేది చేసి పెడుతూనే ఇంకో దిక్కు వానకాలం ఆయే కరెస్టుగా పంట వేసే టైం అయ్యేగా. ఇక గిప్పుడు గిన్న పనులు చాలు చేయకుంటే పంట పండించుడు తిప్పలవుతుందని చెల్లెనే గిట్ల అరకబట్టి మట్టిలో దిగిందన్నట్టు. అంతేనారా రమ్య, అసలు ఈ పనులు ఎట్లొచ్చురా నీకు? మా కుటుంబం కోవిడ్ బారిన పడ్డది కావున వ్యవసాయ పనుల సమయం కావున నేను అరక కట్టి మా యొక్క వ్యవసాయ పనులను చేస్తున్నాను. చిన్నప్పటి నుండి నాన్నగారిని చూసి నేర్చుకోవడం వల్ల పొలం పనులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. సూపర్ రా, నాయనని చూసి నేర్చుకున్నదంటే గ్రేటే కదా నుల్లా. మరి కాదా, ఇవాళ రేపు సెల్లులలో సొల్లు పెట్టుకుంటా ఆన్లైన్లో గేములాడే పిల్లగాళ్ళే కానీ నాగలి పట్టే మహారాజులున్నారా? ఏ గా వ్యవసాయం పనులు ఎవరు చేస్తారు అని అనుకుంటే చాలు. అసొంటిది ఆడపిల్ల అయి ఉండి చెల్లె చేస్తున్న పనికి మెచ్చుకోవాల్సిందే కదా. మరి ఇక చెప్పున చెల్లె వాళ్ళ ఇంట్లోళ్ళకి మంచిగా అయి చెల్లె మళ్ళీ కాలేజీకి పోయి మంచిగా చదువుకోవాలి, మంచి పంట పండి జప్పున అమ్ముడు పోయి మంచి లాభం రావాలని మనస్సుతం కోరుకుందాం. చూసిరు కదా, ఇంట్లో పనే కాదు ఏ పనైనా సులుగా చేస్తా అనేటట్టు వ్యవసాయం పని కూడా ఎంత అలకగా చేస్తాందో. ఇంటికి మగ పిల్లగాడే కాదు ఆడపిల్ల కూడా అండగా ఉంటుందని నిరూపించింది కదా గి చెల్లె. చూసారుగా లచ్చకమ్మ చెట్లు, ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని విశేషాలతో మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.